మోదీ ప్రభుత్వం కార్మిక రైతు ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నరసన్నపేట ఎంటీఓ ఆఫీస్ వద్ద సిఐటీ ఆధ్వర్యంలో ప్రదర్శన ప్రారంభమై కాళాసి భవనం వరకు జరిగింది. సందర్భంగా సిఐటీ జిల్లా కార్యదర్శి వై చలపత్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను దొడ్డిదారిన పార్లమెంట్ లో ప్రవేశపెట్టి కార్పొరేట్లకు అనుకూలంగా శాసనాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాధా కాంతమ్మ జగదీశ్వరి రోహిణి హేమలత రమేష్ రాము మోహన్ రావు ఆకుల రాము రాంబాబు సోమేశ్వరరావు మధుసూదన్ రావు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త కార్మిక కర్షక ఉద్యోగ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజానేకము ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇప్పుడు వరకుటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి పోస్టులు టెలికాము బిఎస్ఎన్ఎల్ మొత్తం ప్రభుత్వ రంగాలని మోడీ గవర్నమెంట్ వచ్చినంత కరోనా ఆటంకంగా పెట్టుకొని ధ్వంసశేష కార్యక్రమం పెట్టుకున్నారు. దీనివల్ల భవిష్యత్తులోన కొత్త తరానికి ఉద్యోగ అవకాశాలు రాని పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పుడు అందులో పనిచేసినటువంటి కార్మికులకి బలవంతంగా తొలగించే పరిస్థితి కూడా కల్పిస్తూ ఉన్నది. అలాగే కార్మిక చట్టాలు ఉన్నటువంటి కార్మిక